అన్నతమ్ముడు సినిమాల మధ్య బాక్సాఫీస్ కలెక్షన్ల అంకెలు దోబుచులాడాయి. అన్న ఖైదీ సినిమాను తమ్ముడి కాటమరాయుడు కేవలం 3 రోజుల్లో దాటేశాడు. హీరోగా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడానికి 6 రోజులు పట్టింది. అది కూడా పక్కాగా ప్లాన్ చేస్తేనే జరిగింది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు 100 కోట్ల గ్రాసులు కేవలం 3 రోజుల్లోనే దాటేశాడని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాటమరాయుడు టాక్కి అభిమానుల స్పందనకి మధ్య తేడా ఉంది. పవన్ ను చూడటానికి జనం ఎగబడుతున్నారు. అందుకే వరుసగా 3 రోజులు కలెక్షన్లతో చెడుగుడాడేశారు. ఖైదీ సినిమాతో ఎలాంటి సంబంధం లేకున్నా మీడియా ముందు అంకెల చిట్టా విప్పిన అల్లు అరవింద్ ఇప్పుడు కాటమరాయుడు విషయంలో కూడా స్పందిస్తారా అనేది చూడాలి.